ఏంట్రా జీది, నాకు నచ్చుతుందనే చేసావా? ఏంటి సాగర్, ఏమైంది? బాస్, మీ లవ్ స్టోరీ విని నేను చాలా ఫీల్ అయ్యాను. ఇంకో 4 రోజుల్లో షూటింగ్ అయిపోతుంది. మీ లవ్ స్టోరీతో నేను సినిమా చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. రాజీ, రెడీయా? సార్, స్పాట్లో రాకూడదు సార్. నాకు ఇదంతా నచ్చట్లేదు. ఏమైంది సాగర్? ఏమో తెలీదు, ఎందుకు నాకు నచ్చట్లేదు. నీకు కొత్తగా ఉంది కదా? అవును, అన్నీ కొత్తగానే ఉన్నాయి. సాగర్, నీకు బోర్ కొడుతుంది, ప్లీజ్ 2 మినిట్స్ వెయిట్ చేయి, లాస్ట్ షాట్ ప్లీజ్, వెళ్ళిపోదాం ఓకేనా? ఏంట్రా తెల్ల డ్రెస్సు, కళ్ళద్దాలు, ఏంటి కథ? ఏం లేదా అన్న, మా తాత చచ్చిపోయేటప్పుడు అరే ఏడుకన్నా ఊతున్నప్పుడు రిచ్గా కనపడాలరా, వైట్ కారు, వైట్ అండ్ వైట్ వేసుకొని కళ్ళద్దాలు పెట్టుకోవాలని చెప్పిన. నీకు నచ్చపోతే చెప్పాను, ఇప్పేస్తా. మరి నన్ను కొట్టకుండా ఎందుకు వదిలేసావురా? అన్న, నీకు ముచ్చట చెప్పాలి నాని. చెప్పు. కార్ల ఏడికన్నా ఊరికి పోవాలంటే దారిలా ఎటు పోవాలి ఎటు రావాలని మస్తు సైన్ బోర్డులు ఉంటాయి. మనం ఊరికి పోయినాక అవన్నీ మన ఇంటి వస్తాయి అన్న, రావు కదా. నేను బి అట్లనే కొట్టిస్తా గానీ కొట్టాను అన్న. మరి ఇంత దూరం వచ్చావు కదా, కొట్టేసుకుందా అన్న? ఈరోజు గురువారమే. జై శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఈరోజు నాన్ వెజ్ కూడా తిన్నానన్న. అదంతా కాదు గాని, నన్ను కొట్టమని ఎవరు పంపించారు? ఇంకోళ్ళు పంపుతారన్నా, బట్టబాజ్ వేణుగాడు, నీ దోస్తు, నీ సినిమా ఆఫీసర్, నీ సీట్ పక్క పట్టి కూర్చుంటాడు చూసినావా, గాడే నీ నేషమని పంపించిండన్నా. నువ్వు సినిమాలు ఎక్కువ తీస్తానంటే ఆడికంటే అందుకే. సినిమాలు తీస్తే వేసేస్తారా? సినిమా తీయడం తప్పారా? సినిమాలు తీయడమే తప్పైతే ముందు రామ్ గోపాల్ వర్మను కొట్టంటరా? ఊకో అన్న, రామ్ గోపాల్ వర్మ అన్న ఎందుకన్నా? ఐస్ క్రీమ్, ఫ్రూట్ సలాడ్ అని మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలు తీస్తానన్న, వద్దానా? రే చెప్పేది, నన్ను కొట్టాలంటే కత్తులు కర్రలు కాదు, ఓ గన్ను తెచ్చుకో, గన్ను పెట్టి ఓ బుల్లెట్ నొక్కావనుకో, పసక్ అన్న. నేను లోకల్ అన్న, నా తన గన్నులు కట్టలేడుంటాయన్న, వద్దానా? మరి ఇప్పుడు ఏం చేస్తావురా? చేసేదేముంటుందన్న, నువ్వు అను బండి మలిపి గిర్రని నా 5వ సెటప్ తనకు పోతాన్న. 5 దినాలకలు ఎంత పర్షాన్ చేస్తుంది తెలుసా అన్న? వాట్సాప్లో ముద్దులు పెడుతుంటది, బొమ్మలు పెడుతుంటది, నాతో అయితలేదన్న, టెన్షన్ టెన్షన్ అనుకున్నది. వెళ్ళమంటావా? నమస్తే. ఇందా గురువారం ఉన్నావు కదరా, ఈరోజు ఏం చేస్తావు? అంటే ఏం లేదన్న, ఇప్పుడు 5 అవుతుంది కానీ దాని తనకు పోయే తల్లికి 12 అవుతుంది అన్న. స్నానం చేసి సెంటు కొట్టుకునే తల్లికి 1 గంట అవుతుంది, శుక్రవారం నాడు దేత్తాడి. బాగుందిరా నీ పని. అన్న నమస్తే అన్న. అన్న అన్న, ఏమనుకోకపోతే మా పూర్వళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు ముచ్చాడు చెప్తాన్నా. అరే ఓ సాలే ఆటో ఎక్కిరండ్రి, 10 తిన్నాడు తింటారు కొడుకులు.